హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపిఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ చెక్ చేసుకోకుంటే అఫీషియల్ వెబ్సైట్ కానీ ఈనాడు ఆర్ సాక్షి ఎడ్యుకేషన్ ఏదైనా ఒక వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోండి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం మ్యాక్సిమము యాజ్ పర్ మీడియా యాజ్ పర్ వెబ్సైట్స్ ఏపీఐసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూలై థర్డ్ వీక్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు అఫీషియల్గా అయితే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అప్డేట్ అయితే రాలేదు బట్ వెబ్సైట్స్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది జూలై సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్లైన్ సెంటర్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అరే కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఒకరోజు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడం కోసం డేట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కాలేజెస్ని యాడ్ చేసుకోవచ్చు ఆర్ కాలేజెస్ ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు కాలేజెస్ మీరు పెట్టుకున్న కాలేజెస్ డిలీట్ చేసుకోవచ్చు దాన్నే ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఒకరోజు మీకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కాలేజ్లో రిపోర్టింగ్ అయినప్పటి నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది ఇలా వన్ వీకు టూ త్రీ డేస్ టైం అనేది ప్రతి ఒక్క స్టెప్కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది సో సెట్ కౌన్సిలింగ్ మ్యాక్సిమమ్ జూలై థర్డ్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజ్ మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ సర్టిఫికేట్స్ అన్ని ముందే రెడీ చేసి పెట్టుకోండి అఫీషియల్స్ నుంచి అంటే వెబ్సైట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్